కట్టుబడి కట్టాను, ప్లాస్టింగ్ చేయలే ఇంకా. ఇప్పుడు 6 నెలల నుంచి అట్నే చూస్తాను, 6 నెలలు పట్టిందో సంవత్సరం పట్టిందో తెలియదు. ఈ గవర్నమెంట్ ఇసుకి ఎప్పుడు ఫ్రీగా అంటున్నాడు. మూడు అంతకుముందు సీఎం రాజీ 500 కట్టించుకొని 1000 రూపాయలు కిరాయి ఇంటికి. ఇప్పుడు ఈ టన్నే 360 అంటున్నారు. 500 తీసుకునే వాళ్ళు 4 టన్ను. ఇప్పుడు ఈ ఇక్కడ మన సెలానా మనం మామూలుగా 1400 కడుతున్నాం. ఇక్కడికి వచ్చి పోయాలంటేనే సెలానాగా పైన ఇంకా ఫీజు ఉంటుంది. అది కలిపి తెలుసండి, అదంతా వ్యవహారం. ఫార్మాలిటీ అంటున్నారు. ఇప్పుడు నేను ఇంజాయిన్ అంటున్నాడు. ఇప్పుడు 100 రూపాయలు పెరిగింది అంటున్నాడు నా కాంట్రాక్ట్ తీసుకుని. 250 రూపాయలు ఉంటుంది మెటీరియల్ మొత్తం నేను తెచ్చేవాళ్ళు కాంట్రాక్ట్. ఇప్పుడు 300 ఇమ్మంటున్నాను పూర్తి చేయటం. 100000 రూపాయలు కూలి పెరిగింది, 100000 రూపాయలు ఇసుక పెరిగింది. రైతు వారీగా రోజు 450 రూపాయలు కూలి తెచ్చుకుంటాను నేను. 200 లక్షలు పెరిగింది అంటే నేను మళ్ళీ 400 కష్టపడితే కానీ ఇల్లు జరుపుకొని ఈ డబ్బులు పడుతుంది. అది నా పరిస్థితి. ఇళ్ళ కాడ ఖాళీగా కూర్చొని అల్లాడిపోతున్నారు రంగులు వేసే వాళ్ళు ఇంటికి. ఇప్పుడు ఇంటి పని ఆగేటప్పుడు వాళ్ళకే ఫోన్ లేవండి. మేము ఇబ్బంది పడుతున్నాం ఇల్లు కట్టే వాళ్ళం కూడా అందరం. ఆ రకంగా అందరం చాలా ఇబ్బందిగా ఉంది. ఇసుకతో ఇసుక వల్ల లేబరు 60% మంది పని లేక రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు. ఎందుకంటే ఒక బేల్దారి, ఒక టాపీ పని మేస్త్రి, ఒక రంగులేసే మేస్త్రి, పైన స్లాబ్ వేసేవాళ్ళు కానీ రంగులేసేవాళ్ళు కానీ మొత్తం ఏడు చెట్టు డాబాకు కావాల్సిన వాళ్ళు కలప బలప మొత్తం ఆ డాబా పూర్తి అవుతుంది కదండి. దానికి కావాల్సిన జనాభా వాళ్ళకి అవసరం. ఇక వాళ్ళు మొత్తం ఆగిపోయారండి, మొత్తం రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు. ఇసుక కనీసం చాలా ఇబ్బంది పెట్టింది. కొన్ని జీవితాలు ఆ గుంటూరు పోతే ఆడ ఏడ ఆ భోజనాలు 5 రూపాయలకి ఇచ్చేవాళ్ళు, అవి కూడా లేదు. ఆ భోజనం కూడా లేదు ఇంటికి రావాలంటే. ఇదివరకు తినేవాళ్ళం అండి, మేము లేబర్కి వెళ్ళేవాళ్ళమే. అయితే పని దొరికేది వత్త ఒక 5 రూపాయల భోజనం చేస్తే సాయంత్రం ఇంటికాడ కూడా తినేది కాదండి. ఒకసారి డబ్బులు మిగిలించుకోవడానికి అవకాశం ఉండేదండి. ఇప్పుడు పైపేసి డబ్బులు లేవు, తినడానికి తిండి కూడా లేదండి. వాళ్ళు అన్నం పెడతలేదు. అన్న క్యాంటీన్ వాళ్ళు కడిపోతే మూతేసి ఉండి లేదండి, ఓపెన్ చేయట్లేదు. కానీ అక్కడ ఏదో ప్లేస్ అంటున్నారు, ఆడికి మేము పోలేము రాలేము. ఇంక నడిచి ఈ పని లేక శ్వాస వచ్చి ఇంకా నుంచి ఏ ఆటో బోటో పెట్టుకొని మా ఊరు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారుగా, 10 రూపాయలు ఇంటికి అడుగుతామరా బాబు రేపు వద్దున అని ఎక్కింటికి రావటమే. కానీ మేము మటుకు ఇంక ఎక్కడ పోయి ఆడాడ తిరిగేది లేదు. ఇక ఆ రకంగా వస్తున్నాం. రోజు పని దొరుకుద్దని ఆశతో పోవటం, ఆ పని లేక ఇంటికి రావటం. కాకపోతే ఏంటంటే ఆటోలు ఉంటాయండి, కత్త మనకు మొక్క నెరిగిన వాళ్ళు ఆటోలు ఉంటాయి. ఇవాళ పని దొరకలేదు అబ్బా రేపు ఇస్తామని చెప్పి ఇంటికి రావటం. తర్వాత మా పని దొరికిన రోజు ఇస్తాంలే అంటే వాళ్ళు కొద్దిగా మానవత్వంతో ఇంటికి తీసుకొస్తారండి పని లేని రోజు. అంతకుముందు కత్త డబ్బులు 400 రూపాయలు 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 50 రూపాయలు ఛార్జీలకు పోయినా అన్నం 5 రూపాయలు పొద్దుటి బాగుండా తినేవాళ్ళు, సాయంత్రం వత్త తినేవాళ్ళం. ఇంటికాడ కత్త అన్నం కూడా పొదుపు చేసేవాళ్ళు. మా వారికి మా పిల్లలకి ఏదో ఒక అరచోడు. అది విషయం ఏంటంటే, ఇప్పుడు నేను 250 రూపాయల కాడికి ఇచ్చానండి అడుగు. అడుగు 250 కాడికి ఇస్తే ఇప్పుడు బేల్దారి మేసరా అంటున్నానంటే, ఇప్పుడు 6 నెలల నుంచి పని ఆపాను. ఇవాళ కూలీలు కూడా మళ్ళీ రేపు నేను వాళ్ళకి కూలీలు పెట్టుబడి పెట్టున్నాను, వాళ్ళు రావట్లేదు. ఇప్పుడు రేపు 300 వద్ద అంటున్నారు. అంటే రోజు సెంటర్కి వెళ్ళి పిలుచుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని రేపు వాళ్ళని సాట పని అనగానే వచ్చేస్తారండి. మనకి డైలీ వారీగా మేస్త్రి కింద ఉంటారు. అలాగా మనం కంట్రాక్ట్కి ఇస్తాం. రోజు మనం వెళ్ళి పిలిచి రావాలంటే రారు కూలీలు. రోజు రోజుకు ఒకరిని పిలిచామనుకోండి, టైట్గా ఉందనుకోండి 200, మన మామూలుగా 450.
టైట్ తక్కువ ఉంటే 400 అలాగా తీసుకుంటారు. అదే మేస్త్రి అనుకోండి డైలీ ఇంత అని ఒక ఫిక్స్డ్ అది. ఇప్పుడు ఇసుక నాకు 1400 1500 తోలిచ్చాను నేను. ఇప్పుడు మొన్న 2 ట్రక్కులు తోలిచ్చి అక్కడికి ఫ్యాన్ ఊరుకోక పనులు గాల్ చేస్తున్నారని. పనులు గాల్ చేయడం అటు నుంచి ఇప్పుడు పని ఆపిన కాంచి నేను ఒక 50 రూపాయలు ఇచ్చానండి కూలి వాళ్ళకి. వస్తున్నారు కొంచెం ముఖం ఎరిగిన వాళ్ళు, డైలీ మంగళీరు వెళ్తాం. అయ్యో మొన్నటిదానికి పని చేసాం కదా, రేపు పని చేయగలని తీసేసుకుంటామని అని మళ్ళీ ఒక 500 400 1000 2000 అలాగా. ఇప్పుడు నా పరిస్థితి అది. ఇప్పుడు మళ్ళీ ఇసుక దొరకంది కాక పని ఆగింది కాక మళ్ళీ కూలీలకి 50 ఇచ్చున్నాను. ఈ 50లో 1.5 రాదు. ఇదే 1500 ఇసుకిస్తే నాకు 50 ఇసుకే వచ్చేది, నా ఇంటి పని అయిపోయేది. నేను ఇవాళ గృహప్రవేశం చేసుకునేవాడిని. ఉండటానిక అద్దెలకు ఇల్లు ఉండవు మా పల్లెటూరులో. టౌన్లో అంటే దొరుకుతాయి కానీ పల్లెటూరులో వచ్చేతలకే ఏదో 1 నెల 2 నెలలు అంటే ఎవరో ఒకళ్ళు ఉన్నేస్తారు. అంతేగాని అద్దెకి వెళ్ళేవారు. ఇవాళ అది మా పరిస్థితి. నాకు 2 గొడ్డు ఉన్నాయి. ఇవాళ ఏం చేయాలంటే ఆ గోడకు ఆన్ చేసి కొంచెం ఇట్లా పట్టా దించుకొని ఆ గేదెలను కట్టేసుకుంటున్నాను, దాంట్లో ఉంటున్నాయి. ఇవాళ మళ్ళీ రేపు ఈ ఇల్లు మళ్ళీ నేను మొదలేసుకోవాలంటే మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఇల్లు చూసుకోవాల్సిందే. మళ్ళీ ఇది ఎప్పుడు ఇసుకిచ్చి ఆయన మళ్ళీ నెల పట్టిద్దో 2 నెలలు పట్టిద్దో తెలియదు. మళ్ళీ ఎవరో ఒకళ్ళు అయ్యా 2 నెలలు నీ ఇంట్లో ఉంటానని మళ్ళీ నేను ఇల్లు చూసుకోవాలి. అది నా పరిస్థితి. అదండి 375 పర్ టన్ అని ప్రకటించినాక 900 రూపీస్ పర్ టన్ ఎట్లా మరి ఎట్లా ఎక్క పాము వీళ్ళు ఎట్లా కట్టగలుగుతున్నారు ఇక్కడికి వచ్చినాక స్టాక్ యార్డ్కి? అది ఫ్రైట్ ఛార్జ్ అనేది వేశారు సార్. అవునమ్మా, సిద్ధంగా రాలేదు కదా, డబ్బులు ఉండవు కదా, వాళ్ళ దగ్గర క్యాష్ ఉండదు కదా. రాలేదు సార్, మరి అది అర్జెంట్ ఉండాలి కోసం తీసుకుంటున్నారు. మన కోరియర్లు ఓపెన్ అవ్వగానే 375 అమలు అవుతుంది సార్. అర్జెంట్ ఏంటమ్మా, వాళ్ళు ఎట్లా కట్టగలుగుతారు? కలెక్టర్ గారు ఎవరైనా అడిగారండి సార్, ఇప్పుడు అర్జెంట్ కావాలి, ఎంత ఎంతైనా ప్రైస్ చెల్లిస్తామని. ఎంతైనా పే చేస్తాం, ఎట్లాగా చెల్లిస్తారు? చిన్న మాట సార్, మీకు అడ్డం రాస్తున్నాను నేను. 4 రూపాయలన్నర ఛార్జ్ చేస్తున్నారండి. 4 రూపాయలు ఛార్జ్ అంటున్నారు కదా. 4 రూపాయలు కిలోమీటర్కి ఒక ఛార్జ్ చేస్తున్నారు మీరు. నందిగం నుంచి ఇక్కడికి రావడానికి 75 కిలోమీటర్లు అండి. 75 4 300 రూపాయలు. 300 రూపాయలు 300 రూపాయలు 1450 మీరు తీసుకోవాల్సింది మొత్తం కలిపినా 1750 రూపాయలు తీసుకోవాలి. గవర్నమెంట్ రైతు వారీగా ఇసుక ఇస్తున్నామని చెప్పుకోవాలనుకుంటే ఇవ్వాలి. ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఊరదోలుకున్నారు, లారీలు తమ్ముకున్నారు అనేది వీళ్ళు అంటున్నారు. ఇలా స్వచ్ఛందంగా పబ్లిక్గా చట్టబద్ధంగా ఇసుక మీద దోపిడీ చేస్తున్నారు. అది జరిగేది. అది అంటే రైతు వారీగా కానీ నేను కూలోనిగా కానీ డిబేట్ పెడితే నేను వస్తాను మాట్లాడటానికి దీని మీద. ఎందుకంటే నాకు 2 సంవత్సరాల నుంచి కట్టుకుంటా తేపకాయని కట్టుకుంటున్నాను. ఇప్పుడు 6 నెలల నుంచి పరాయాల పంచ నుండి ఇంట్లోకి వచ్చి ఏంది, దాంట్లో కిటికీలు పెట్టుకోవడానికి లేవు, తలుపులు పెట్టుకోవడానికి లేవు, కరెంట్ లాక్కోవడానికి లేదు. నాకు ఈ పని పూర్తయినా కదా ఇంట్లోకి వచ్చేది. ఇప్పుడు నా బాధ నాకు తెలుసు. అది వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అడుగుకొని బుక్ చేసుకుంటే టోకెన్ ఇస్తారు. టోకెన్ తీసుకుని ఇక్కడికి వచ్చినాక మీరు 525 మళ్ళీ కట్టాలని అంటే ఎట్లా? అది ఆల్రెడీ మీరు ప్రకటించుంటే ఆల్రెడీ పాపప్ కనబడుతుంది సార్, చూపిస్తుంది. ఎక్కడ? మీ సేవలో. మీ సేవలో ఆన్లైన్ బుక్ చేసుకుంటే రాదు, ఆన్లైన్లో కనబడుతుంది సార్. కొంతమంది తెలియదు, 90% తెలుస్తుంది సార్. ఆన్లైన్ బుక్ చేస్తున్నారంటే వాళ్ళే చెబుతున్నారంట కొంతమంది. ఈరోజు ప్రభుత్వ ఇసుక విధానం గురించి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉందో క్షేత్రస్థాయి పర్యటనలో తెలుసుకుందామని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న మేరకు నవలూరు గ్రామంలో సందర్శించడం జరిగింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ స్టాక్ యార్డ్లో చాలా ఆసక్తికరమైన విషయాలు మా దృష్టికి వచ్చినాయి. 375 రూపాయలు పర్ టన్ ప్రకటించిన ప్రభుత్వ విధానాన్ని ఈరోజు వాస్తవంగా క్షేత్రస్థాయిలో చూస్తే అదనంగా 525 రూపాయలు ఇక్కడ పర్ టన్ ఛార్జ్ చేస్తూ ఇక్కడ పాపం అధికారులు ఏం చేస్తారు, ప్రభుత్వ విధానం అది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము తీసుకుంటున్నాం అనే మాట చెప్పడం జరిగింది. అంటే సుమారు 900 రూపాయలు పర్ టన్ అఫీషియల్గానే వీళ్ళు తీసుకున్నామని చెప్తున్నారు. అయితే 375 రూపాయలు చొప్పున బుక్ చేసినప్పుడు ఒక సామాన్యుడు ఇక్కడ ఇసుక కోసం వచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు పడిన ఇబ్బందుల గురించి ఇప్పుడే మాకు కొంతమంది వివరించారు. ఈ విధంగా చూస్తే ఇక్కడ ఉన్న స్టాక్ కూడా కేవలం 10 టన్నుల వరకు ఉంటుంది, 15 టన్నులు ఉంటుందనే విషయం మనకి స్పష్టంగా కనపడుతుంది. సో గుంటూరు జిల్లాలో ఎక్కువగా జరిగే నిర్మాణాలు, ఇక్కడ జరిగే ప్రాజెక్టులు, వంతెనలు, రోడ్ల నిర్మాణంతో జరుగుతున్న తరుణంలో కూడా కేవలం 3 స్టాక్ యార్డులు పెట్టారు. అందులో ఒక స్టాక్ యార్డ్ని మనం ఈరోజు సందర్శించాం. అందులో ఇంత తక్కువ స్టాక్ ఏర్పాటు చేసి ప్రభుత్వం చాలామందిని కూడా ఇబ్బంది కలిసే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది.
ప్రభుత్వ విధానం గురించి, ఈ 100 రోజుల పరిపాలన గురించి రేపు ఉదయం మంగళగిరి పార్టీ ఆఫీస్లో అధ్యక్షులు వారు రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇసుక విధానం పైన క్షేత్రస్థాయిలో పర్యటిద్దామని చాలామంది మా కొలీగ్స్ అందరూ కూడా నివేదికలు ఇచ్చుకోవడం జరిగింది, ఇతర జిల్లాల్లో కూడా ఉన్న పరిస్థితిని. కానీ వాస్తవాలు తెలుసుకుందాం అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సందర్శించడం జరిగింది. సో దాని గురించి కళ్యాణ్ గారు కూడా మాట్లాడతారు. ఇసుక అనేది చాలా ఒక సింపుల్ చిన్న ఇష్యూ కాదు, అది చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్, అంటే మూల వస్తువు. అది ఇసుక దొరకకపోవడం, ఇది మన టీడీపీ హ్యామ్ నుంచి దీని చాలా ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ ఉన్నాయి. గతంలో నేను కూడా మాట్లాడాను అని తెలుసు మీకు. ప్రభుత్వం ఇక్కడ కూర్చోబెట్టి 375 రూపాయలు కడితే మీకు ఒక టన్ను ఇసుక వచ్చేస్తాను చెప్తాను. సో నార్మల్గా ఇప్పుడు నా ఒక సామాన్యుడు ఏముంటుంది, 375 రూపాయలు కట్టేస్తే ఇసుక వచ్చేస్తాను అనుకుంటాం. మళ్ళీ ఎక్కడ తీసుకోవాలంటే, ఉదాహరణకి మనకి కృష్ణాకి సంబంధించి 3 ఇసుక రీచ్లు ఉన్నాయి. దాంట్లో ఒక ఇసుక రీచ్ నుంచి తెచ్చిన ఒక డంప్ యార్డ్స్ ఉన్నాయి, స్టాక్ యార్డ్స్. ఈ స్టాక్ యార్డ్కి వస్తే మళ్ళీ ఇక్కడ ఇంకొక 525 రూపాయలు కట్టి, ఇవి కాకుండా మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్ళడానికి ఎలాగ, మళ్ళీ వాళ్ళ నిర్దేశిత స్థలాన్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ కిలోమీటర్కి చొప్పున కట్టుకోవాలి, అది వేరే విషయం. అంటే వీళ్ళు 375 రూపాయలు చెప్తారు, కానీ యాక్చువల్గా వచ్చేది ఇక్కడే కట్టాల్సింది 900 రూపాయలు జస్ట్ డబ్బు కట్టి ఇక్కడి నుంచి ఎక్కించుకోవడానికి. ఈ మిస్లీడ్ చేస్తున్నారనేది ఇక్కడ ఉన్న కన్జ్యూమర్స్ ఇవన్నీ చెప్తే మాకు ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉన్నాయి, ఇసుక నిర్మాణం వల్ల ఇసుక దొరక్కపోవటం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎంత ఎకానమీ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయిపోయింది, ఇల్లు కట్టుకోలేని వాళ్ళు, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు పడే బాధలు, ఇటన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ పర్యటన చేయడం జరిగింది. రేపు పొద్దున ఒకసారి మీకు సంపూర్ణమైన నివేదిక ఇస్తాం 100 రోజుల పాలన మీద. అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనే విధానమే గురించి మాట్లాడితే, పారదర్శకత అనేది మాట్లాడితే అప్పుడు ఏం చెప్పాలి, వాళ్ళ వెబ్సైట్స్లో ఏం చెప్పాలి, 375 రూపాయలు కాకుండా మేము 900 రూపాయలు అమ్ముతున్నామని చెప్పాలి. అది ట్రాన్స్పరెన్సీ, అది పారదర్శకత అండి. అలా కాకుండా ఊరిని పైహెచ్ 375 రూపాయలు అని చెప్పి ఇందాక ఇక్కడ స్థానికంగా ఉండేది అడిగితే చిన్న పాపప్ కూడా వస్తానంటున్నారు, మరి అది మన పార్టీ ఆఫీస్ నుంచి బుక్ చేద్దామంటే అది కనిపించలేదని చెప్పారు. అంటే పాపప్ విండోస్ ఎవరు చూస్తారు, ఒకవేళ ఉంది అనుకుంటే మాకు తెలిసి మేము బుక్ చేసినప్పుడు అదేం కనిపించలేదు. సో కొంచెం మిస్లీడింగ్గా ఉంది, ఐ థింక్ ఇది ఒకసారి ప్రజల దృష్టికి తెలియాలి అనేది. పరిశీలించి ఖచ్చితంగా, అంటే నాట్ రెగ్యులర్, అంటే ఒక ప్రతిపక్షం అనగానే ఇంకో పార్టీ అనగానే రూలింగ్ పార్టీని ఎడాపెడ ఒక పద్ధతి పాడు లేకుండా విమర్శించనున్నది కాదు. వి విల్ మేక్ ఇట్ వెరీ కన్స్ట్రక్టివ్ అప్రోచ్. అంతకుముందు ఇసుక ఏదైతే ఉందో డైరెక్ట్గా నదిలోంచి ఇసుక తోడుకుని ఒక ట్రక్ ఇసుక 7 కిలోమీటర్ల లోపు వస్తే 1800 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 4000 రూపాయలు పడుతుంది, అంటే దాదాపు 2200 ఎక్స్ట్రా పడుతుంది అంతకుముందు ఉన్న రేటుకి ఇప్పటికి. సో ఈ ఇసుక రీచ్లు మళ్ళీ ఇలా పెట్టడం వల్ల ఎక్స్ట్రా రేట్ అవుతుందా, లేదంటే మామూలుగా డైరెక్ట్ కావాలని చెప్పి గవర్నమెంట్ వసూలు చేస్తుంది? అంటే లాస్ట్ టైం ఏముంది, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయింది. దాంట్లో బోత్ ఆ రోజున ఉన్న ఎమ్మెల్యేల పాత్ర ఉందని, లేదంటే ఆపోజిట్ ప్రతిపక్ష ఎమ్మెల్యేల పాత్ర ఉంది, అందరు కుమ్మక్కయ్యారు ప్రైవేట్ ఇండివిజువల్స్, అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అనేది నాకు ఎంటర్ పోరాట యాత్రలో నాకు అర్థమైంది, నాకు అక్కడ ప్రజలు చెప్పింది. అంటే ప్రభుత్వం నష్టపోకుండా ప్రజలకి సౌలభ్యంతో ఉండేలాగా ఉండాలి తప్ప ఆ విధంగా మేము ఆలోచిస్తాము. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.